ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం అసెంబ్లీ రౌడీ స్టేట్ రౌడీ రౌడీ అల్లుడు రౌడీ ఇన్స్పెక్టర్ బజార్ రౌడీ ఇలా రౌడీ అని పేరున్న ఏ సినిమా అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్స్గా నిలిచాయి రౌడీ అనే పదానికే ఒక విపరీతమైన క్రేజ్ ఉంది అందుకే యూత్ అందరికీ క్రేజీ ఐకాన్ విజయ్ దేవర్కొండ గారిని కూడా అందరూ రౌడీ అని పిలుస్తారు ఆయన అభిమానుల్ని ఆయన రౌడీ బాయ్స్ అని పిలుస్తారు ఇప్పుడు అదే రౌడీ బాయ్స్ అనే పేరుతో ఒక సినిమా రాబోతుంది ఆ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు దేవి ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు హుషారు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీహర్ష గారు దర్శకత్వం వహిస్తున్నారు అన్నిటికీ మించి విజయవంతమైన సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు అయితే ఒక మొదటి సినిమాతో సినిమా రంగప్రవేశం చేయబోతున్న ఒక హీరో సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటి రౌడీ బాయ్ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆశిష్ రెడ్డి ఎవరు ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి దిల్ రాజు గారికి ఆశీష్ గారికి ఉన్న సంబంధం ఏంటి సినిమా ప్రమోషన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారు విజయ్ దేవర్కొండ గారు ఇలా అందరి హీరోలు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఏంటి ఈ విషయాలతో పాటు ఆశీష్ రెడ్డి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశీష్ రెడ్డి గారు హైదరాబాద్లో జన్మించారు ఆశీష్ దిల్ రాజు గారు అన్నయ్య శిరీష్ గారు కుమారుడు ఆశిష్ తండ్రి శిరీష్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ భాగస్వాముల్లో ఒకరు మనకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే దిల్ గారు మాత్రమే గుర్తొస్తారు కానీ ఆ బ్యానర్లో తీసిన మొదటి సినిమా దిల్ సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాకి దిల్ గారికి తన సహాయ సహకారాలు అందిస్తూ సహనిర్మాతగా కొనసాగుతున్నారు శిరీష్ గారు వారి బ్యానర్లో దిల్ ఆర్య బొమ్మరిల్లు పరుగు బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ ఫిదా వకీల్ సాబ్ లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి ఈ సినిమాలు సినిమా షూటింగ్లు సినిమా హీరోలని దగ్గర నుండి చూస్తూ పెరిగిన ఆశిష్ గారికి సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది దాంతో చిన్నప్పటి నుంచి ఎలాగైనా హీరో అవ్వాలని డిసైడ్ అయ్యారు ఆశీష్ ఆశీష్కి ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు చాలా లావుగా బొద్దుగా ఉండేవాడు కొంచెం దూరం నడిచినా ఆయాసం వచ్చేది ఆశీష్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది తనకి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వచ్చాక హీరో అవ్వాలంటే మంచి ఫిట్నెస్ ఉండాలని గ్రహించి జిమ్లో కసరత్తులు చేసి అలుపెరగకుండా శ్రమించి ఒక సినిమా హీరోకి కావాల్సిన రూపురేఖలు సంతరించుకున్నారు చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవారు ఆశీష్ సినిమా ప్రపంచంలో పుట్టి పెరిగిన ఆశీష్కి సినిమాలపై తనకున్న ఆసక్తిని చూసి వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఎంకరేజ్ చేశారు యుఎస్లో యాక్టింగ్ స్కూల్స్ బాగుంటాయనే ఉద్దేశంతో యుఎస్ వెళ్ళి అక్కడ యాక్టింగ్ స్కూల్లో కొన్నాళ్ళు నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఇండియా తిరిగి వచ్చాక ముంబైలో కూడా కొన్నాళ్ళు నటనలో శిక్షణ తీసుకున్నారు ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ప్రిన్స్ మహేష్ బాబు గారికి ప్రభాస్ గారికి నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ గారి దగ్గర కూడా శిక్షణ తీసుకున్నారు ఆశిష్ సినిమాల్లో డ్యాన్స్లు ఫైట్లు ప్రాముఖ్యతను గుర్తించి వాటిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని భావించి డ్యాన్స్లు ఫైట్లో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఒకరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అందరు సెలబ్రిటీస్ పార్టీ చేసుకుంటున్న టైంలో హీరో అల్లు అర్జున్ గారు పక్క రూమ్లో ఒక సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారట అంత పెద్ద స్టార్ అయ్యుండి ఎంత కష్టమైన స్టెప్ అయినా వెంటనే పట్టేసి ఈజీగా డ్యాన్స్ వేసే సామర్థ్యం ఉండి సెలబ్రిటీస్ పక్కన పార్టీ చేసుకుంటున్న అర్ధరాత్రి సమయంలో కూడా తన డ్యాన్స్ ప్రాక్టీస్ ఆపకుండా సినిమాల పట్ల బన్నీ అంత డెడికేషన్ చూపించేసరికి బాగా ఇన్స్పైర్ అయిన ఆశీష్ సినిమా హీరో అంటే ఎంత స్థాయికి వెళ్ళినా ఆ డెడికేషన్ కమిట్మెంట్ ఎలా ఉండాలి అని బన్నీని చూసి నేర్చుకున్నారట ఆశీష్ గారు అయితే ఆశీష్ని హీరోగా చూడాలని దిల్ రాజ్ గారు మొదటి భార్య అనిత గారు కోరుకునేవారట సినిమా హీరో అవ్వటానికి ఆశీష్ పడుతున్న కష్టం ఆ అంకిత భావం చూసి దిల్ రాజ్ గారు ఒకరోజు హుషారు సినిమా డైరెక్టర్ శ్రీహర్ష గారిని నీ దగ్గర ఏమైనా మంచి కాలేజ్ స్టోరీ ఉంటే చెప్పు అనటంతో నా దగ్గర ఒక స్టోరీ ఉందని రౌడీ బాయ్స్ స్టోరీ లైన్ చెప్పడంతో అది దిల్ రాజ్ గారికి బాగా నచ్చింది ఆ తర్వాత పదిహేను రోజుల్లో రౌడీ బాయ్స్ కథ మొత్తం రాసి దిల్ రాజు గారికి చెప్పగా ఆ కథ ఆశీష్ గారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది దిల్ రాజు గారికి తర్వాత ఆశిష్ గారికి కూడా ఆ కథ చెప్పగా ఆయనకు కూడా బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశారట ఆశీష్ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్లోనే జరిగింది ఈ సినిమా షూటింగ్ వంద రోజుల్లో పూర్తయింది ఈ సినిమాలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఆశీష్ గారు నటిస్తుండగా అనుపమ గారు మెడికల్ స్టూడెంట్గా కనిపించబోతున్నారు కాలేజ్లో జాయిన్ అయిన కొత్తలో యువతలో ఒక ఆవేశం ఉంటుంది ఈ సినిమాలో హీరో కూడా అలాగే చాలా వైల్డ్గా క్రేజీగా ఉంటే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారు చాలా మెచ్యూర్డ్గా సెటిల్డ్గా ఉంటారు అయితే ఈ సినిమాలో హ్యాపీ డేస్లో శ్రవంతి టైసన్ లాగా ఏమాయి చేసావే సినిమాలో నాగచైతన్య చైతన్య సమంత గారిలాగా హీరోయిన్ హీరో కంటే రెండు సంవత్సరాలు పెద్దది కాలేజ్ చదువు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఉంటారా విడిపోతారా అన్నదే ఈ సినిమా స్టోరీ అయితే సినిమా ప్రమోషన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైలర్ రిలీజ్ చేయగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో ఒక పాటను విడుదల చేశారు ఇక ప్రభాస్ గారు విజయ్ దేవరకొండ గారు కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడం విశేషం సినిమాల్లో సొంతంగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు వారసులుగా వచ్చి ఎదిగిన వాళ్ళు కూడా ఉంటారు ఎలా వచ్చాం ఎప్పుడొచ్చాం అనేది కాదు ప్రతిభ ఉన్నవారిని మాత్రమే కలాం తల్లి మెక్కిస్తుందని ఎన్నోసార్లు రిజువైంది ఆశిష్ గారు తన మొదటి సినిమాతోనే ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలకు పోటీగా దీటుగా సంక్రాంతి బరిలో నిలిచారు ఆయన హీరోగా రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగును రిలీజ్ అవబోతున్న రౌడీబాయ్ సినిమా మంచి విజయాన్ని సాధించాలని భవిష్యత్తులో ఆశిష్ గారు పెద్ద స్టార్ హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్